వరుస ఉంది సీరియల్ బాధ్యతను చేపట్టి పూర్తి స్థాయిలో నెరవేర్చు సాగుతున్నటువంటి క్రమాన్ని కేసీఆర్ అర్థం చేసుకుంటారు. కిషోర్ గారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నన్ను నియమించిన గౌరవనీయులు, మహాదార్శనిక నేత, జన విజేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి లేక అభినందనలు తెలపడానికి విచ్చేసిన మిత్రులు, నన్ను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిన మంత్రివర్యులు, విద్యుత్ శాఖ మంత్రులు ఉండగంట్ల జగదీష్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమానికి 2001 నుండి ఈనాటి వరకు కూడా ఒక ఆయువు పట్టుగా ఉన్న మా అందరికీ పెద్ద, అందరం కూడా బాబుగా పిలుచుకునే నాయని నరసింహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు నేతి విద్యాసాగర్ గారు, మా కౌన్సిల్ చైర్మన్ గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ భవన్ మొత్తం కూడా గత 20 ఏళ్ళుగా మొత్తం చూసుకుంటూ అందరినీ కూడా కడుపులో పెట్టుకునే శ్రీనివాసరెడ్డి గారు, మా నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మా అందరు కూడా ప్రియతమ నాయకులు డాక్టర్ రాజన్న గారు, యువ ఎమ్మెల్యే, యువ ఎమ్మెల్సీ మిత్రులు నవీన్ కుమార్ గారు, రేగా కాంతారావు గారు, విప్పు గారు సీనియర్, మరి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా యాదన్న, మా యాదవ్ పటేల్ గారు, రోహిత్ రెడ్డి, అదేవిధంగా చిరుమర్తి లింగయ్య గారు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మహబాద్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, మా సతీష్ అన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా రాముల్ నాయక్ గారు వైరా ఎమ్మెల్యే గారు, కార్పొరేషన్ చైర్మన్స్, అదేవిధంగా మిత్రులు జగదీష్ గారు, చాడ కిషన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు, భాస్కర్ గారు, గాంధీ నాయక్ గారు, గట్టు తిమ్మప్ప గారు, మా బొల్లం సంపత్ కుమార్ గారు, కోలేటి దామోదర్ గుప్త గారు, ఎలక్షన్ అన్న, అదేవిధంగా లింగంపల్లి కిషన్ రావు గారు, మన మదిర ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ కమల్రాజ్ గారు, ఖమ్మం మేయర్ పాపాలాల్ గారు, మా పెద్దన్న దామోదర్ రెడ్డి గారు, మా కౌన్సిల్లో విప్పు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా తోటి బాలాజీ నాయక్ గారు, డాక్టర్ సాబు, అందరు చాలామంది వేదిక ముందు కూడా అనేక మంది నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి లీడర్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నా మిత్రులు, కాలేజీ మిత్రులు అనేక మంది వెతు చేసినారు. అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చాలామంది రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నన్ను నియమించగానే చాలామందికి అర్థం కావట్లేదు, ఇదేదో కాలేయాలు పెట్టుకున్నాడు, పాఠాలు చెప్పుకుంటాడు, లేకపోతే ఇది చేస్తాడు, రైతుల గురించి ఇది తెలుసా, మరి ఎందుకు వేసాను నేనని చెప్పేసి కూడా సార్ దగ్గర కూడా చాలామంది కొద్దిగా అభిప్రాయం వ్యక్తం చేశాను. ఆయన సార్ ఒకటే మాట చెప్పాను, ఇవాళ రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకొని ఉండాలి, రైతులు ఖచ్చితంగా ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు, అసంఘటితంగా ఉన్నారు, రైతులు ఈయనే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు, ప్రస్తుతం వానాకాలానికి ఎండాకాలానికి పండే పంటలైతే పండిస్తూ ఉన్నాడు, అవగాహన అయితే ఉన్నది, చెప్తే చేసుకుంటూ పోతాడు, కాబట్టి ఇప్పటికే కొన్ని వ్యవసాయ రంగానికి మేము ఏదైతే చేయాలనో చేసినాం, చేయాల్సిన కార్యక్రమంలో మాకు పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో రైతు సమన్వయ కార్యకర్తలు కూడా అట్లే కష్టపడాలి,
అనే ఉద్దేశంతోనే నన్ను ఎంపిక చేసిందని చెప్పేసి వారు మాటల్లో తెలియజేయడం జరిగింది. వారు ఏ పని ఇచ్చినా ఇంతకుముందు జగదీష్ అన్న చెప్పినట్టు అది పార్టీ పని కావచ్చు, సామాజిక కార్యక్రమం కావచ్చు, రైతుల కార్యక్రమం కావచ్చు, ఇచ్చిన పనిని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆ రంగానికి కావాల్సిన సేవ చేయడమే పార్టీ బాధ్యతగా నేను ఇది భావిస్తున్నాను. ఖచ్చితంగా 3-4 విషయాలలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే తెలంగాణ రైతాంగాన్ని ముందు పీట నిలబెట్టింది. పెద్ద నాయనరసి రెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలో ఉచితమైన నాణ్యమైన 24 గంటల వ్యవసాయ సరఫరా చేసింది ఏ రాష్ట్రంలో లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే. 2వ అంశం, విత్తనాలు ఎరువులు ఇప్పటికే 5 సంవత్సరంలో కూడా కరెక్ట్గా టైంకి వాళ్ళు ఇస్తున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే. వ్యవసాయానికి కావాల్సిన మరొకటి నీళ్లు కావాలని చెప్పి మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులను ఇలా బాగు చేసుకొని బావులు బోర్లు 25 లక్షల బోర్లు బావులు ఉంటే వాళ్ళ అన్నిటి కూడా ఇలా కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఇంకా పెండింగ్లో ఉన్న వాటి అన్నిటిని కూడా ఇవాళ అన్నింటినీ ప్రాజెక్టులన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అత్యంత వేగంగా ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ఖచ్చితంగా ఖాయం. ఇవన్నీ ఒక పక్క చేసుకుంటూ 2వ పక్క నీళ్ళు వచ్చినాయి, కావలసిన పెట్టుబడి కూడా ఇప్పుడే ఒడ్డే శోభనాథ్ రిశ్రో గారని ఒక సైంటిస్ట్ ఇంతకుముందు తెలుగుదేశం నాయకులు ఉండే వారు వచ్చి ఇంతకుముందు ఇక్కడికి వచ్చి విశేష చెప్తూ చెప్పారు. భారతదేశంలో అనేక రాజకీయ నాయకులు అనేక విషయాలు చెప్పారు. రైతు అంటే ఇక వాళ్ళే రైతు కంటే ఎక్కువ కూడా వేషం కట్టారు. రైతే రాజు అన్నారు, రైతే వెన్నెముక అన్నారు. కానీ నిజమైన రైతుని రాజుగారు చేయడానికి అలా కేసీఆర్ గారు చేసిన పెట్టుబడి పథకం ఒక అద్భుతం, భారతదేశంలో ఎవరు కూడా చేయలేనిది ఇక్కడ మాత్రమే చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు దరిదాపుగా పెట్టుబడి ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, విత్తనాలు ఇవన్నీ కూడా సమయానికి ఇచ్చారు. ఇక కావాల్సిన కార్యక్రమాల్ని రైతు సమన్వయ సమితి మీద చేయాలని చెప్పేసి ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో 15 మంది కార్యకర్తలతో రైతు సమన్వయ సమితి ఒక విభాగం ఏర్పడ్డది. మండలంలో జిల్లాలో కూడా 24 మందితో ఇప్పటికే ఒక విభాగాలు ఏర్పడ్డాయి, ఒక స్ట్రక్చర్ ఇప్పటికే ఏర్పడ్డది. వచ్చే అతి తక్కువ కాలంలో వ్యవసాయ రంగం మీద, ఇరిగేషన్ రంగం మీద ఒక సానుకూలంగా ఒక రివ్యూ జరిపి ఒక 3-4 అంశాల్లో ఈ రైతాంగాన్ని అవగాహన పరచడం కోసం అని చెప్పేసి ఈ రైతు సమన్వయ సమితిని పనిలో పెడతానని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఒకటి, ఏ పంట పండించాలి, ఆ నేల స్వభావం ఏంటి, వాతావరణం ఏంటి, అవసరాలు ఏంటి, తెలంగాణ ప్రజలు ఏం తింటాండ్రు, పట్టణాల పక్కన ఏం పండించాలి, వీటన్నిటితో ఒక క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం అనేది ఇంతకుముందే ఇది ఏర్పాటు రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తున్నప్పుడే చెప్పారు. అదేవిధంగా పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే ఖచ్చితంగా మార్కెటింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలని, ఇవాళ మార్కెట్కి ఈ ఊరోళ్ళు రావాలంటే ఆ ఊరోళ్ళే వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసే నిర్ణయం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ ధర రానట్లయితే, పండిన పంటకు ధర రానట్లయితే దాన్ని మార్కెట్లో అమ్మకుండా మార్కెట్లో దాచిపెట్టుకోవాలనుకని చెప్పేసి ఇవాళ 24 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న గోడౌన్లను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా ఒకవేళ అప్పటికీ గిట్టుబాటు ధర దొరకనట్లయితే ఆ పండిన పంటకు ఒక వాల్యూ అడిషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 3 గురించి కూడా ఇంతకుముందు వారు ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అది క్రాప్ కాలనీస్ కావచ్చు, మార్కెటింగ్ వ్యవస్థను బ్రహ్మాండంగా చేసుకోవడం కావచ్చు, లేక ఇవాళ వాల్యూ అడిషన్ పండిన పంటకి ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ రైతు సమన్వయ సమితి కార్యకర్తలు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు సమన్వయ కార్యకర్తలే మొత్తం రైతాంగాన్ని, ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులు సంఘటితంగా లేరు, ఒక అంశం వచ్చినప్పుడు దాని మీద మాత్రమే పోట్లాడి మళ్ళా చల్లారుస్తున్నారు. అట్లా కాకుండా
పంట పండించాలి ఏది పండించాలంటే కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, పండిన పంట గిట్టుబాటు ధర మేము ఇంతకే ఇస్తామని వాళ్ళు చెప్పడం, వినియోగదారులకు పండించిన రైతులకు ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా రైతు సమన్వయ సమితి ఒక అనుసంధానకర్తగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారు మల్లారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని కూడా రమ్మాల్సిందిగా కోరుతున్నాం. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడిని అభినందనలు ఇక్కడ తెలిపి వెళ్లాల్సిందిగా, అప్పటి వరకు గాలి కిషోర్ గారి సభ నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు వారిని వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ నుంచి వేదిక మీదకి వచ్చి రైట్ సైడ్ నుంచి దిగిపోతే బాగుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన వాళ్ళ